ఎవరు ఈ అనిబిసెంట్ ఏమేమి చేశారు అనిబిసెంట్ ఐర్లాండ్ దేశస్థురాలు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమకర్త విద్యావేత్త ఒకటి పది పద్దెనిమిది వందల నలభై ఏడులో విలియం ఎమిలీల ముద్దుబిడ్డగా లండన్లో జన్మించింది ఆమె జీవితంలో పూర్వార్థం ఒకటి పది పద్దెనిమిది వందల నలభై ఏడు నుండి పద్దెనిమిది వందల తొంభై మూడు వరకు ఇంగ్లాండ్లో ఉత్తరార్ధం పదహారు పదకొండు పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి ఇరవై ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు భారతదేశంలో పంతొమ్మిది వందల పదహైదులో మదనపల్లెలో థియోసాఫికల్ కళాశాల స్థాపించింది పంతొమ్మిది వందల పద్నాలుగులోనే భారతదేశం విముక్తి కోసం హోమ్ రూల్ బిల్ ప్రవేశపెట్టింది నెహ్రూ గాంధీజీ తదితరులతో కలిసి భారతదేశ స్వాతంత్ర పోరాటం సాగించింది ఒక జర్నలిస్ట్గా కామన్ వీల్ ది న్యూ ఇండియా పత్రికల స్థాపకురాలు ముంబై రాష్ట్రం ఆమెను ముంబైలో అడుగుపెట్టరాదని జారీ చేసింది మద్రాస్ ప్రభుత్వం పదహైదు ఆరు పంతొమ్మిది వందల పదిహేడులో బిపి వాడియా జార్జ్ అరండేలతో పాటు ఆమె కూడా నిషేధాజ్ఞలకు అరెస్టుకు గురి అయింది ఆమె థియోసఫిస్ట్ సంఘ సంస్కర్త మద్రాస్ గవర్నర్ ల్యాండ్ని ఎదిర్చి నోరు మోయించిన ధైర్యశాలి హోమ్ రూల్ లీగ్ను ఏర్పాటు చేసిన మహిళ పంతొమ్మిది వందల పదిహేడులో ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలై ఐదు వేల మంది ప్రతినిధులను మరి ఐదు వేల మంది సభ్యులను మహిళలను చేకూర్చి కలకత్తాలో సమావేశపరిచినది యువకులకు పిలుపునిచ్చింది దేశ భవిష్యత్తు యువతీ యువకుల మీదనే ఆధారపడుతుందని ప్రబోధించి కార్యోన్ముఖులుగా చేసింది యంగ్ మెన్స్ అసోసియేషన్ మెమోరియల్ అసోసియేషన్ స్కౌట్ ఉద్యమంని స్థాపించినది యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ని ఎదిరించింది భారతీయులకు కూడా విదేశీయులతో పాటు రైళ్లలో అన్ని కంపార్ట్మెంట్స్లో ప్రయాణించే హక్కు కోసం పోరాడింది బహిరంగ సభలు నిరసనలు హర్తాళ్లు నిర్వహించింది జైళ్లలో మగ్గింది పత్రికా సంపాదకుడు సి వై చింతామణి ఇమ ధైర్య సాహసాలను వర్ణించి వర్ణించి వ్రాస్తూ భారతదేశంలో ఆంగ్లేయ పాలనను ఉర్రతలోగించిన వనిత అనే ప్రశంసనందుకున్నది మహావక్తగా పద్దెనిమిది వందల నలభై మూడులో కాంగ్రెస్ సమాఖ్యలో నలభై ఎనిమిది ఉపన్యాసాలు తుత్తుకూడి నుండి మద్రాస్ వరకు లాహోర్ పశ్చిమ తీరం కలకత్తా నుండి చివరి వరకు పయనిస్తూ నూట ఇరవై ఒకటి ఉపన్యాసాలిచ్చి ప్రజలను ఉత్తేజపరిచింది పద్దెనిమిది వందల తొంభై నాలుగు జనవరిలో కలకత్తాలోని టౌన్ హాల్లో ఆల్ ఇండియా యువజన సమావేశంలో పాశ్చాత్య పోకడలు అనుసరించరాదని ఉద్ఘాటించింది పద్దెనిమిది వందల ఎనభై మూడులో మన దేశానికి వచ్చింది అంతకుముందే భర్తకు విడాకులు ఇచ్చింది మన దేశంలో దివ్య జ్ఞాన సమాజం స్థాపించింది బెనారస్లో సెంట్రల్ హిందూ స్కూల్ ప్రారంభించింది క్రమంగా అది విశ్వవిద్యాలయమైంది చివరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయమైంది స్త్రీల ఓటు హక్కు కోసం మన దేశంలో పోరాటం సాగించింది అస్పృశ్యత నివారణ కోసం పంతొమ్మిది వందల నాలుగులో చెన్నైలో హిందూ అసోసియేషన్ని స్థాపించింది హిందూ వితంతువులకు విద్య నేర్పించింది బాల్య వివాహాలు లేకుండా చేసింది పంతొమ్మిది వందల ఆరులో అడయార్లో థియోసాఫికల్ సొసైటీ ద్వారా సన్స్ ఆఫ్ ఇండియా డాక్టర్స్ ఆఫ్ ఇండియా అను సంస్థలు ఏర్పాటు చేసింది ఈమె కృషికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం డాక్టరేట్ డిగ్రీతో గౌరవించింది దానికి డాక్టర్ ఆఫ్ లాస్ అని పేరు పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు కామన్వెల్త్ ఆఫ్ ఇండియా కోసం కృషి చేసింది పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు థియోసోఫికల్ సొసైటీ అధ్యక్షురాలిగా కొనసాగింది ఇరవై ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై మూడులో భౌతిక శరీరం చాలించారు ఇక పై విషయాలపై వివరాలు ఈ గ్రంథం తెలుపుతుంది పట్నం త్యాగమూర్తి శర్మ సీనియర్ జర్నలిస్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ఆంధ్రప్రభ గౌరవాధ్యక్షులు మదనపల్లి రచయిత సంఘం మదనపల్లి విశ్వవిద్యాలయాలు టెక్స్ట్ బుక్ కమిటీలు డాక్టర్ అనిబిసెంట్ను మరిచారా జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న సూక్తిని స్వదేశానికి పరిమితం కాకుండా విదేశమైన స్వదేశమున కన్నా మిన్న అని భావించి ఐర్లండ్ను వీడి భర్తతో విడాకులు పొంది మన భారతదేశానికి వచ్చి మన దేశ స్వాతంత్రంకై పోరాటం సల్పి ఆంగ్లేయులను మన భారతదేశం నుండి తరిమివేయడంలో అగ్రగణ్యురాలై గాంధీ నెహ్రూ పటేల్ మొదలకు స్వాతంత్ర సమర యోధులతో కలిసి పనిచేయటమే కాక స్వాతంత్ర సమర పోరాటంలో చెరసాల పాలై పట్టు వదలక మన దేశ స్వాతంత్ర్యం కోసం పాటపడి స్వాతంత్రం చూడకని తన అశువులు బాసిన అనీబిసెంట్ చిరస్మరణీయురాలు నేటి యువతకు మరికొందరు వయోవృద్ధులకు కూడా అనీబిసెంట్ ఎవరో తెలియకపోవడం శోచనీయం విశ్వవిద్యాలయాలైనా లేదా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయినా లేదా సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయినా ఈ మహిళను గుర్తించి ఒక ఉపవాచకంగానైనా పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి నేటి వరకు పెట్టకపోవటం ఏ విధంగా ఉందంటే చెట్టు ఎవరు పెంచారో మనకక్కర్లేదు దాని పండ్లు మాత్రం తిందాం అనే సిద్ధాంతంగా అనీబిసెంటును విస్మరించారు ఆమె మన దేశానికి స్వాతంత్ర్యం కోసం సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి స్త్రీ జనోద్ధరణ ఓటింగ్ విధానము విద్యా విధానంలో రావలసిన మార్పులకు చేర్పులకు కూర్పులకు కృషి చేసి విజయం సాధించింది మదనపల్లిలో ఆమె స్థాపించిన థియోసోఫికల్ కళాశాల చిత్తూర్ కడప కర్నూల్ అనంతపురం నెల్లూరు జిల్లాల్లో అర్ధభాగం ఈ ఏకైక కళాశాలలోని ఉన్నత చదువులు చదువుకున్నారు కొందరు థియోసఫిస్ట్స్గానే మారిపోయారు ఇట్టి మహిళను గురించి భారతీయ యువత తెలుసుకోవలసింది స్ఫూర్తి పొందవలసింది ఎంతైనా ఉంది మదనపల్లె బిసెంట్ థియోసోఫికల్ కాలేజ్ విద్యార్థిని నగుట తద్వారా జిడ్డు కృష్ణమూర్తిని గురించి తెలుసుకొని ఆయన నడయాడిన దర్శించిచుండిన వ్యాలీ పాఠశాలలో గతంలో నేను పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను పుస్తకానికి ముందు మాట వ్రాయమని శ్రీ పురాణం త్యాగమూర్తి శర్మ గారు అడిగినప్పుడు నేను కొంత సంశయించినా పుస్తకం చదివిన తర్వాత ఈ పుస్తకం జన బాహుళ్యానికి అత్యవసరం అనిపించింది అందుకే ధైర్యం చేసి వ్రాస్తున్నా పాఠశాల విద్యార్థుల నుండి కళాశాల విద్యార్థుల వరకు అనీబెసెంటిన్ గురించి తెలుసుకోవలసింది ఉంది అందుకే ఇప్పుడైనా విశ్వవిద్యాలయాలు టెక్స్ట్ బుక్ కమిటీలు ఈ మహామనిషి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టే విషయం తప్పక ఆలోచిస్తారనుకుంటాను త్యాగమూర్తి శర్మగారి కృషి అభినందించదగ్గది అనేక పుస్తకాలు తిరిగేసి వారు చేసిన సేవ మరువరానిది మదనపల్ల రచయితల సంఘం సభ్యుల సహకారం ఆర్థిక ప్రోత్సాహం ఈ పుస్తక రచనకు ప్రేరణ కలిగించింది మదనపల్ల రచయితల సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు నిర్వాహకులు తక్కిన సభ్యులు త్యాగమూర్తి శర్మ గారికి తగిన ప్రోత్సాహమిచ్చి తమ వంతుగా ముద్రణకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చిన సభ్యులకు నా ధన్యవాదములు వీరి ప్రోత్సాహం లేకుంటే త్యాగమూర్తి గారు ఈ రచనకు పూనుకునేవారే కాదు కానీ ఆమెను గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో సమగ్రంగా అనేక పుస్తకాలు చదివి తెలుసుకోవాలన్న కుతూహలంలో తనకు తాను సంతృప్తిపడి తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పరేంగిత జ్ఞానీతి పండిత అన్న సిద్ధాంతం మేరకు త్యాగమూర్తి శర్మగారిని అర్థం చేసుకుని మదనపల్ల రచయితల సంఘం పండితాళి ప్రేరణే ప్రాధాన్యత వహించి పుస్తక రూపమైంది ശ്രീ നന്ദല പ്രഭാകർ ശാസ്ത്രി അർച്ചന സ്കൂൾ ഓഫ് ലൈഫ് സ്കിൽസ് ജിഡി കൃഷ്ണമൂർത്തി സ്റ്റഡി സെന്റർ ഗിദ്ദൂർ പ്രകാശം ജില്ല